వైరస్ ప్రపంచవ్యాప్తంగా అలాగనే మన దేశంలో రోజురోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈరోజు మన జాతి ప్రజలను ఉద్దేశించి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో ఇది అశాస్త్రీయంగా ఉంది. కరోనా వైరస్ యొక్క ప్రమాదాన్ని గుర్తెరిగి ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి బదులు మూఢనమ్మకాల్ని ప్రేరేపించే పద్ధతుల్లో ఆ రకమైన సందేశం చాలా విచారకరమైనటువంటి విషయం. ఇప్పటికే కరోనా వైరస్ 204 దేశాలకు విస్తరించింది. సుమారు 12 లక్షల మంది ఈరోజు ఈ కరోనా బాధితులుగా మారారు. అలాగనే సుమారు 52 వేల మంది చనిపోయారు. మన దేశంలో కూడా రోజురోజుకి ఈ సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటికే 2060 కేసులు నమోదైనవి. సుమారు 50 మంది ప్రజలు మరణించారు. అన్ని రాష్ట్రాలలో కూడా ఈ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తి వంచన లేకుండా కరోనా బాధితులను ఆదుకోవడం కోసం కొన్ని చర్యలు తీసుకుంటున్నాయి. రాష్ట్రాలకు నిధులు తక్కువైనటువంటి నేపథ్యంలో కేంద్రం వైపు ఈరోజు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎదురు చూస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని నిధులు ఇవ్వాలి అనే పద్ధతుల్లో అనేక రకాలుగా అడుగుతున్నది. ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి గారు చేసిన ప్రసంగంలో రాష్ట్రాలకు సహకారం గురించి కానీ, అలాగనే ఈ కరోనా బాధితులకు ఎవరైతే ఇళ్లల్లో ఉండటం ద్వారా నిత్యావసర సరుకులకి కూడా నోచుకోలేనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం ఏమన్నా లభిస్తుందా, అలాగనే దేశంలో ఈరోజు వామపక్ష పార్టీలు ముఖ్యంగా కార్మిక సంఘాలు కోరుతున్న విధంగా ప్రతి కార్మికుడికి ఈరోజు కనీసం 5000 రూపాయలైనా తక్షణ సహాయంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని ఈరోజు చాలామంది ఎదురుచూశారు. కానీ ప్రధానమంత్రి గారి ప్రసంగంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, వారి జీవిత సమస్యలు ఇలాంటి ఏమీ కూడా కనీసం తడమకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. 130 కోట్ల మంది భారత ప్రజలకి బాధ్యత వహించే ప్రధానమంత్రి గారు ఇవాళ 5వ తారీఖు రోజున రాత్రి 9:09 జ్యోతులు వెలిగించి ఆ రకంగా బాల్కనీలోకి రాండి, ప్రజలు కరోనా మీద యుద్ధం చేయండి అనే పద్ధతిలో సందేశం ఇవ్వటం ఇది ఏ రకంగా శాస్త్రీయతకి అద్దం పడుతుంది అని మేము సిఐటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ ప్రమాదాన్ని ఏ రకంగా ఎనిక్కి నెట్టాలి, దీనికోసం సైంటిస్టులందరూ కూడా అనేక ప్రయోగశాలలో తలమునకలై ఈ వైరస్కి అరికట్టే వ్యాక్సిన్ కనుక్కోవటం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రధానమంత్రి గారు ఈ వైపున ప్రజలు ఆలోచించే పరిస్థితికి బదులు కరోనా వైరస్ని జ్యోతులు వెలిగించడం ద్వారా, లేకపోతే తప్పట్లు కొట్టడం ద్వారా, లేకపోతే యజ్ఞాల్లో యాగాలు చేయటం ద్వారా దీన్ని ఆ రకంగా నిరోధించవచ్చు అనేటువంటి ఆలోచనలు చేయటం ఇది మన దేశ పురోగమనానికి కానీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన వికాసానికి కానీ ఏమాత్రం కూడా ఉపయోగపడవని మేము సిఐటిగా స్పష్టంగా చెప్పదలిచాం. ముఖ్యంగా ఇవాళ మన దేశం ఎదుర్కొంటున్న సమస్య, మన దేశం చాలా వర్ధమాన దేశం. ఇప్పటికే మన ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో మనం నెట్టబడ్డాం. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంలో ఆత్మహత్యలు పెరిగి ఇవాళ వ్యవసాయ రంగం దివాడా తీసింది. పారిశ్రామిక ఉత్పత్తులు, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంతా కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. మన దేశ GDP రాబోయే కాలంలో 2% తగ్గిద్దని ఇవాళ ప్రముఖ రేటింగ్ సంస్థలైనటువంటి మూడీస్, ఇలాంటి అనేక సంస్థలు చెబుతున్నాయి. మరోవైపున ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం మన జాతి సంపదలో కనీసం 73% సంపద 1% ధనవంతుల దగ్గర, కోటీశ్వరుల దగ్గర పోగుబడింది. ఇవాళ మన దేశంలో కార్పొరేట్ రంగం చాలా బలపడి ఇవాళ అన్ని రకాలుగా వాళ్ళు ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కొనుక్కుంటున్నారు. ఇవాళ విమానాశ్రయాల్ని స్వాధీనం చేసుకున్నారు, ఓడరేవుల్ని స్వాధీనం చేసుకున్నారు, అలాగనే బొగ్గు బాయిలు, స్టీల్ ప్లాంట్లు, రైళ్లు అన్నిటిని కూడా ఇవాళ ప్రైవేట్ రంగాన్ని కమ్మటం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆ రకంగా ఈ 50-60 ఏళ్ల కాలంలో ముఖ్యంగా సరళీకరణ ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత కార్పొరేట్ రంగానికి ప్రభుత్వాలు పెద్ద పెట్టేసినాయి. బడ్జెట్లో కూడా వారికి అన్ని రకాల రాయితీలు కల్పించినాయి, పన్నుల రాయితీలు కల్పించినాయి, దాంతోపాటు ఎక్స్పోర్టు మినహాయింపులు ఇచ్చినాయి. ఈ నేపథ్యంలో కార్పొరేట్ రంగం ఒక బలమైనటువంటి శక్తిగా భారతదేశంలో ఉంది. మరి ఇంత కరోనా వైరస్ 130 కోట్ల మంది భారత ప్రజల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నప్పుడు, భారత ప్రజలను తీవ్రమైనటువంటి భయాందోళనలకు నెడుతున్నప్పుడు మరి కార్పొరేట్ రంగం యొక్క ప్రాధాన్యత ఏంటి? కార్పొరేట్ రంగం యొక్క సామాజిక బాధ్యత ఏంటి? మరి కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, అలాగనే రాష్ట్రాల్లో సంపన్న వర్గాలకి అన్ని రకాలుగా సహకారం ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, మరి కార్పొరేట్ రంగాన్ని కరోనా వైరస్ విషయంలో ఎందుకు భాగస్వామ్యం చేయటం లేదు? ఇవాళ కరోనా పరీక్షలు ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్నాయి. ప్రభుత్వ డాక్టర్లు, ప్రభుత్వ నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, అలాగే ప్రభుత్వ రంగ కార్పొరేషన్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ కార్మికులు వీళ్ళు మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగస్వామ్యం అవుతున్నారు. మరి కార్పొరేట్ హాస్పిటల్ ఈరోజు ఎక్కడున్నాయి?
అంటే ఈరోజు దేశంలో పెడుతున్నటువంటి అనేక రకాల ప్రభుత్వ రంగ స్కీములు, ఆరోగ్య స్కీముల్ని పెద్ద ఎత్తున డబ్బులు దండుకోవడానికి మాత్రం ఈ కార్పొరేట్ రంగం ముందుపీటన ఉంటుంది. కానీ కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడి విముక్తి చేసేటువంటి విషయంలో ఇవాళ కార్పొరేట్ రంగం ఎందుకు దాక్కుంటుంది? ఇది ఈరోజు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు వేస్తున్న ప్రశ్న. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా శక్తి సామర్థ్యాలు ఉంటే, వాళ్ళు ప్రజల ఓట్లతోటి బలమైన ప్రభుత్వాలుగా ఉంటే, ఈ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధకానికి ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ వైద్య సంస్థలు అన్నింటినీ కూడా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొని అన్ని హాస్పిటల్లో కూడా కరోనా పరీక్షలు జరపాలి. ఇవాళ చాలామంది డాక్టర్లు చెబుతున్నారు, మన దేశంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు, రోజుకు 15,000 కేసులు కూడా పరీక్ష చేయలేనటువంటి స్థితిలో భారతదేశం ఉంది. అందువల్ల మరి కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా మరింత వేగంగా పెందితే మరి ఈ 15,000 పరీక్షలతోటే ఈ ప్రభుత్వం పరిమితం అవుతా, లేదు అత్యధిక మందికి పరీక్షలు చేయడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో ఆ పరికరాలను తయారు చేస్తా? ఇది ఈరోజు ప్రజలేస్తున్నటువంటి ప్రశ్న. అంతేకాదు, ఈరోజు ఐసోలేషన్ వార్డులు కానీ లేకపోతే ఇతరత్ర క్వారంటైన్ కేంద్రాలుగా కానీ ఇవాళ పెద్ద పెద్ద బడా కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి ఈ హాస్పిటల్లన్నింటినీ స్వాధీనం చేసుకుంటే ప్రజలకి ఆ రకంగా సహాయం చేయడానికి అవకాశం ఉంది. ప్రధానమంత్రి గారు ప్రతి సందర్భంలో ఒక మాట చెబుతున్నారు, 130 కోట్ల మంది భారతీయులంతా ఏకంగా యుద్ధం చేస్తున్నారనేది వాస్తవమే. 130 కోట్ల మంది భారతీయులంతా ఆందోళన చెందుతున్నమాట వాస్తవం. కానీ యుద్ధం చేయటం అంటే సంపద కొద్ది మంది దగ్గర ఉన్నప్పుడు, పేదరికం ఎక్కువ మంది దగ్గర ఉన్నప్పుడు ఆ సంపదని ఈరోజు పంపిణీ చేయకుండా, ఆ సంపదలో ఈరోజు ప్రభుత్వం తన వంతు బాధ్యతగా వాళ్ళ దగ్గర నుంచి కరోనా వ్యాప్తి నిరోధకానికి ఆ రకంగా కొన్ని ఆదేశాలు ఇవ్వకుండా ఈ మహమ్మారిని పారదోలటం ఎలా సాధ్యమైంది? ఇది మేము సిఐటియుగా ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్న. అందుకని ఇవాళ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే ఇతర ప్రభుత్వ యంత్రాంగం ఈ క్వారంటైన్ సమయంలో కానీ, అలాగే లాక్డౌన్ సమయంలో కానీ రాత్రి మొవళ్ళు ఇవాళ దీన్ని ప్రశాంతంగా ఉన్నంతలో కూడా ఇళ్లకు పరిమితం చేయడం కోసం కాపలా కాస్తున్నారు. అలాగనే రక్షణ పరికరాలు లేనటువంటి స్థితిలో, మాస్కులు కూడా లేనటువంటి స్థితిలో కూడా ప్రభుత్వం యొక్క ఆజ్ఞల ప్రకారం ఈరోజు కరోనా బాధితులకి సేవలు అందించడం కోసం ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో పాలకులు, ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం, అలాగనే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు మాత్రం మీరు పెట్టుబడిదారుల నుంచి, ధనవంతుల నుంచి పన్నులు వసూలు చేసి వాళ్ళ ఆదాయంలో నుంచి కొంత భాగాన్ని ఈ సామాజిక బాధ్యతగా స్వాధీనం చేసుకుని ఈ కరోనా వ్యాప్తి నిరోధకానికి మీరు ఉపయోగించే దాంట్లో మీరు ఆ రకంగా ముందుకు రాకపోవడం చాలా శోచనీయం. ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు శాస్త్రీయతను పక్కన పెట్టి, అలాగనే శాస్త్ర పురోగమన అంశాలను పక్కమడబెట్టి ఇవాళ వారు జాతిని ఉద్దేశించి 130 కోట్ల మందిని ప్రసంగించారంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కాబట్టి ప్రధానమంత్రి గారి మాటల్ని ఈరోజు మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలందరూ కూడా టీవీల ద్వారా వినటం సాధ్యమైంది. అందువల్ల మరి ఇలాంటి స్థితిలో మరి శాస్త్ర విజ్ఞానానికి ఈ ప్రభుత్వం పెద్ద పెట్టేస్తుందా, లేదు మూఢనమ్మకాలకి ఈ ప్రభుత్వం పెద్ద పెట్టేస్తుందా? ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో పాత రోజుల్లో ముఖ్యంగా మసూసి వచ్చినప్పుడు, ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు, డెంగ్యూ వచ్చినప్పుడు చాలామందికి వాటికి సంబంధించినటువంటి పరిజ్ఞానం లేక పెట్టెల్లాగా ప్రజలు రాలిపోతున్నటువంటి అంశాలు మనం చూసాం. మరి ఇప్పుడు శాస్త్ర విజ్ఞానం పెరిగిన నేపథ్యంలో ఈ కరోనా వైరస్కి ఒక ముఖ్యమైనటువంటిది పరిశుభ్రత, అలాగనే ఇళ్లలో ఉండటం, దానితోపాటు డిస్టెన్స్ పాటించడం, దానితోపాటు ఆ రకంగా ఇతర కొన్ని జాగ్రత్తలతోటి ప్రజలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రాష్ట్రంలో వలస కార్మికులు 1,000 కిలోమీటర్ల నుంచి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో బతుకులు విడుస్తున్నారు. మరి వాళ్ళ బాగుల గురించి, వాళ్ళ బాగోగుల గురించి మేము సిఐటిగా ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతున్నాం. ఇవాళ చాలా పెద్ద పెద్ద ఫంక్షనాలు ఉన్నాయి, ఒక్కొక్క ఫంక్షన్ కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. అలాంటి ఫంక్షన్ హాల్లలో మరి వలస కార్మికులకి జాగా ఇవ్వలేరా? అక్కడ వాష్ బేసిన్స్ ఎక్కువ సంఖ్యలో ఉండటానికి అవకాశం ఉంది, పరిశుభ్రత ఉండటానికి అవకాశం ఉంది, సామూహిక కిచెన్లతో వాళ్ళకు భోజనం వండి పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్క పెద్ద ఫంక్షన్ హాల్ని కూడా వలస కార్మికులకి ప్రభుత్వం ఉపయోగించడం లేదంటే వాళ్ళని మనుషుల్లాగా ఈ ప్రభుత్వం చూడటం లేదనే దానికి ఇది ఒక నిదర్శనం. అలాగనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరైతే ఈ కరోనా వైరస్ వ్యాధి నిరోధక చర్యల్లో పాల్గొంటున్నారో వాళ్ల మీద దాడి చేయటం కూడా సమంజసం కాదు. ముఖ్యంగా వేతనాల్లో 50% వేతనాలను ఈరోజు తగ్గించారు. ముఖ్యంగా సింగరేణి లాంటి సంస్థ, అది మొత్తం కూడా బొగ్గు ఉత్పత్తి అంటే ఈరోజు విద్యుత్ ఉత్పత్తికి చాలా కీలకమైంది, పారిశ్రామిక రంగానికి కీలకమైంది. అలాంటి బొగ్గు ఉత్పత్తిలో దుమ్ము ధూళి మధ్య భూగర్భంలో పనిచేస్తున్నారు, ఓపెన్ కాస్ట్లో పనిచేస్తున్నారు. ఆ కార్మికుల యొక్క వేతనాలను కూడా 50% కోత విధించే పద్ధతిలో సింగరేణి యాజమాన్యం చర్య తీసుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల యొక్క వేతనాలు పెంచేదానికి
పేద ప్రజలకు ఆదాయం వచ్చేదానికి, రైతులకి ఆదాయం వచ్చేదానికి ఈ కరోనా వైరస్ సందర్భంలో చర్యలు తీసుకోవాల్సింది పోయి ఉన్న ఆదాయాల మీదనే దెబ్బ కొట్టడం, దాడి చేయటం, ఇది ఏ రకంగా సమంజసం అనేది కూడా సిఐటిగా ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా భారత ప్రధానమంత్రి గారు మరొక్కసారి జాతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాలి, దేశ ప్రజలకి భరోసా ఇవ్వాలి. ఇవాళ మన దేశ గోడాముల్లో లక్షల కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు మూలిగిపోతున్నాయి, పందికొక్కులు తింటున్నాయి. వాటన్నిటిని కూడా పేద ప్రజలకు పంపిణీ చేసే మార్గం గురించి ప్రజలకు సమాధానం చెప్పాలి. అలాగనే ప్రతి మనిషికి కూడా 5,000 రూపాయల తక్షణ సహాయం అందించాలి. అలాగనే ప్రభుత్వ రంగ వైద్యశాలలతో పాటు ప్రైవేట్ రంగ కార్పొరేట్ వైద్యశాలలు అన్నింటిని కూడా మొత్తం కూడా స్వాధీనం చేసుకోవాలి. అలాగే దేశంలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ సీట్ అన్నింటిని కూడా వలస కార్మికుల యొక్క క్యాంపులు పెట్టి వాళ్ళకి సామూహిక భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకి సోషల్ డిస్టెన్స్ పాటించే పద్ధతిలో తగిన చర్యలు తీసుకోవాలి. ఈ రకమైన పద్ధతులతోటే మన దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించడం కోసం ప్రజల్ని, ప్రజాతంత్రవాదుల్ని భాగస్వామ్యం చేయాలని ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పటికైనా మూఢనమ్మకాల్ని ప్రచారం చేయటం ఆపండి. అలాగనే మూఢత్వం వైపు దేశాన్ని నడపకండి. విజ్ఞానం వైపు, వికాసం వైపు ఈ దేశాన్ని నడిపేదాని కోసం భారత ప్రధానమంత్రి గారు మరొక్కసారి జాతి ప్రజలను ఉద్దేశించి ఒక మంచి సందేశాత్మకంగా అలాగనే అన్ని రకాల ఆర్థిక సహాయాన్ని అందించే పద్ధతిలో ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.